ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమంటి వినేని మీ సుమంటి వినాగ్ జనరల్గా రియల్ ఎస్టేట్లో రాణించాలి అనుకునేటువంటి ప్రతి ఏజెంట్కి తెలియకుండానే చిన్న చిన్న నష్టాలు పెద్దగా చూస్తూ ఉంటారు దానివల్ల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు ఏ విధంగా అయితే ఏజెంట్గా మేము లైఫ్ని లీడ్ చేయాలనుకుంటూ ఉంటాము సో మాకు తగ్గిన విధంగా ఎటువంటి బెనిఫిట్స్ రావట్లేదు దానికి కూడా చట్టబద్ధత లేదని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు సో అటువంటి వాళ్ళందరికీ కూడా టీఆర్ఎఫ్ హీరోస్ మీ ముందు ఉంది తెలంగాణ రియల్టర్ ఫోరం సో అందులో భాగంగానే ఈరోజు కొంత పాటు భవనం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి టీఆర్ఎఫ్ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తుంది దాని లక్ష్యాలు ఏంటి అండ్ ఒక ఏజెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే నమస్తే సార్ సార్ జనరల్గా టీఆర్ఎఫ్ దీని ప్రత్యేకత ఏంటి ఎలాంటి లక్ష్యాలతోటి ముందుకెళ్తుంది వాళ్ళ ప్రతి ఏజెంట్ ఏంటంటే కష్టపడి ఒక్కొక్క లీడ్ క్లోజ్ చేసి దాని తర్వాత అరే పర్లేదు బాగానే వచ్చింది అనుకునేటువంటి సమయం సందర్భంలోనే కూడా చాలా నష్టాలను కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అయితే ఇవాళ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉందో ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మార్కెట్ ఏ విధంగా ఉందో మీకే తెలుసు ఈ సందర్భంలో కూడా నష్టాలను ఇంకా చూస్తున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఉన్నాయి సో టీఆర్ఎఫ్ వాళ్ళకి ఏ విధంగా నిలబడుతోంది తెలంగాణ రియల్ ట్రన్స్ ఫోరం అనేది నేను మేము గత సంవత్సరంలోనే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మొదలుపెట్టామండి అది మాది రిజిస్టర్డ్ అసోసియేషన్ అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కోసమే స్థాపించిన ఒక యూనిక్ ఆర్గనైజేషన్ యూనిక్ అని ఎందుకుంటున్నానంటే చాలా అసోసియేషన్లు ఉంటాయి చాలా సెక్టార్స్లో ఇప్పుడు ఆటో వాళ్ళకి కానివ్వండి క్యాబ్ డ్రైవర్స్ కానివ్వండి లేకుంటే ఎంప్లాయీస్ కానివ్వండి ఇలా రకరకాల అసోసియేషన్లు ఉంటాయి ఆ అసోసియేషన్స్ అన్నీ కూడా వాళ్ళ సొంత లాభాలు మేబీ ఉండొచ్చు అందరికి ఉండకూడదని ఏం లేదు మా తెలంగాణ రియల్టర్స్ ఫోరంలో మాలో ఒక్కరికి ఒక రూపాయి రాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమంతా మా వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి మా తోటి రియల్టర్స్ అందరికీ సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతోనే ఇది మొదలుపెట్టాము మేము ఎందుకు సర్వీస్ చేయాలని అనుకుంటున్నానంటే నేను కూడా బిగినింగ్లో వచ్చినప్పుడు చాలా కష్టాలు పడ్డాను ఇన్ఫ్యాక్ట్ నేను బస్సుల్లో బస్సుకి ఎక్కడానికి టికెట్ లేని టిక్కెట్ కొనుక్కునే టైంలో కూడా అంత కష్టాలు పడి నేను ఇప్పుడు ఈ ఈ ఈ రియల్ ఎస్టేట్ ద్వారా ఈ స్థాయికి ఉన్నాను కానీ ఆ టైంలో నేను ఎన్ని కష్టాలు పడ్డాను ఏ విధంగా పడ్డానో నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే రియల్ ఎస్టేట్లో చాలామంది కస్టమర్స్ కావచ్చు కొంతమంది ఏజెంట్లు కావచ్చు ఒకరినొకరు మోసం చేసుకోవడం అనేది ఉంది అది అప్పటికైతే ఉంది ఇప్పటికీ ఉంది మరి భవిష్యత్తులో ఉండకూడదనే ఉద్దేశంతో మేము అసోసియేషన్ని స్టార్ట్ చేసాం తెలంగాణ రియల్టర్స్ ఫోరం పేరు మీద సో ఈ అసోసియేషన్ ప్రత్యేకతలు ఏంటంటే అన్ఆర్గనైజ్డ్గా ఉంది ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ సెక్టార్ అనేది దీన్ని ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్లో తీసుకెళ్ళాలి ఆర్గనైజ్డ్ అంటే ఒక సిస్టమేటిక్గా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఏం చేయాలి తన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఒక ఏజెంట్గా తను ఎటువంటి బాధ్యత నిర్వహించాలి కస్టమర్ తోటి అట్ ది సేమ్ టైమ్ తోటి రియల్టర్స్ తోటి సో ఇవి చాలా ఇంపార్టెంట్ వీటన్నిటికీ మా దగ్గర కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి మా అసోసియేషన్లో మెంబర్స్ అందరికీ కూడా ఆ గైడ్ లైన్స్కి సంబంధించి మేము ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము ఎలాంటి గైడ్లైన్స్ ఉంటాయి సార్ జనరల్గా కస్టమర్ని ఫస్ట్ మనం కస్టమర్ని కావచ్చు ఏజెంట్ని కావచ్చు ఫస్ట్ మోసం చేయకండి మీరు గా ఉండండి మీరు అంటే మాకు కొన్ని ప్రాపర్టీస్ పోస్ట్ చేయడానికి కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి ఆ ప్రాపర్టీ పోస్ట్ చేయడానికి ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు ప్రాపర్టీ పోస్ట్ చేసేటప్పుడు క్రిస్టల్ క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ బయ్యర్ ఉంటే సపోజ్ అతని దగ్గర మీరు ప్రాపర్టీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఏది ఉన్నా సరే అంటే మేము దానికి సంబంధించి ఒక ఫార్మాట్స్ ఇస్తాం కమర్షియల్ ప్రాపర్టీ అయితే కమర్షియల్ రెసిడెన్షియల్ అయితే రెసిడెన్షియల్ లేకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అగ్రికల్చర్ వాటికి సంబంధించి ప్రతి స్ట్రక్చర్ మా దగ్గర ఉంటుంది ఒక ఫార్మాట్స్ ఉంటాయి ఆ ఫార్మాట్స్ అనేది మా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఆ ఫార్మాట్ ప్రకారం ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అవుట్ దగ్గర నుంచి అదే ఫార్మాట్ని బయ్యర్కి పంపిస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫార్మాట్లో దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఏదైతే అందులో లేదో అప్పుడు అది మిగతా సెల్లర్ని అడుగుతారు ఆ ఫార్మాట్ ఇచ్చిన తర్వాత బయ్యర్కి వేరే డౌట్ రాకూడదు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అని డౌట్ రాదు ఆ క్వశ్చన్ రేజ్ చేయరిక దాదాపు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎక్సెప్ట్ కొన్ని సిచ్యువేషన్స్లో కస్టమర్ని బట్టి లొకేషన్ షేర్ చేస్తాము కొన్నిట్లో షేర్ చేయము అంటే బాగా తెలిసిన వాళ్ళైతే లొకేషన్ షేర్ చేస్తాము ఎందుకంటే నవ్విడేస్ మార్కెట్లో చాలామంది బయ్యర్ ఏం చేస్తున్నారంటే లొకేషన్ షేర్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోయి బైపాస్ చేసి వెళ్తున్నారు అలాంటి వాటిని అవాయిడ్ చేయడం కోసం మా ఏజెంట్లందరికీ కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి గైడ్లైన్స్లో ప్రాపర్టీ పోస్టింగ్స్ ఒకటి బేసిక్ ఎథిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఎథికల్గా ఎలా ఉండాలి మన కస్టమర్తో ఎలా ఉండాలి కస్టమర్ సెల్లర్ ఏం రేట్ చెప్పాడో బయ్యర్ అదే చెప్పాలి బయ్యర్కి అదొకటి అండ్ తోటి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ తోటి మన అసోసియేషన్ మెంబర్స్ తోటి ఎలా బిహేవ్ చేయాలి ప్రాపర్టీ డీటెయిల్స్ అనుకోండి గ్రూప్లో పోస్ట్ చేస్తారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ యాజ్టీస్ పోస్ట్ చేయాల్సిందే సైట్ విజిట్ సైట్ విజిట్ స్కిప్ చేయకూడదు ఇలాంటివి కొన్ని బేసిక్ ఎథిక్స్ కావచ్చు గైడ్లైన్స్ కావచ్చు ఇవన్నీ మేము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట దానితో పాటు ఏజెంట్స్కి ఉపయోగాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్స్ కమిషన్స్ చాలామందికి రియల్ ఎస్టేట్ చేసినంత మాత్రాన అందరికీ కోట్లు కోట్లు వచ్చేవో అత ఆ ఏజెంట్ ఎంతో కష్టపడింది ఎంతో కష్టపడి కొన్ని ఒక్కొక్క సైట్కి ఒక ఇరవై సార్లు ముప్పై సార్లు కూడా విజిట్లు అవసరం అవుతాయి ఈ ఏజెంట్ దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా జర్నీ చేస్తూ వెహికల్లో పెట్రోల్ పోసుకుంటూ లేకుంటే ఆటో తీసుకొని లేకుంటే ఇతనికి అందుబాటులో ఉన్న అవకాశాన్ని బట్టి అన్నిసార్లు కస్టమర్కి ప్రాపర్టీ చూపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి కొన్ని ప్రాపర్టీస్కి ఒక ఇరవై సార్లు ముప్పై సార్లు విజిట్ అయిన తర్వాత కూడా ఆ కస్టమరు అంటే బయ్యరు సెల్లరు ఒకటైపోయి ఏజెంట్ని మోసం చేసే అవకాశాలు చాలా సందర్భాలు చాలా వచ్చాయి వస్తున్నాయి కూడా సో అలాంటి వాటిని అవాయిడ్ చేయడం కోసం మేము ఒక ఎంఓఈ అనేది ప్రిపేర్ చేసాం అంటే ప్రాపర్టీ విజిట్కి ముందే కస్టమర్ బయ్యర్ కావచ్చు సెల్లర్ కావచ్చు ఎంఓఏలో సైన్ చేయాలి అంటే మేము ఫలానా ప్రాపర్టీ విజిట్కి వెళ్తున్నాము ఆ ప్రాపర్టీ మెన్షన్ చేస్తారు ఈ ఈ ఏజెంట్ పేరు మెన్షన్ చేస్తారు ఎంత కమిషన్ ఇస్తారో మెన్షన్ చేస్తారు దాని మీద ఏజెంటు ప్లస్ కస్టమర్ అంటే బయ్యర్ కావచ్చు సెల్లర్ కావచ్చు బిల్లర్ కావచ్చు హూ ఎవర్ ఇస్ సైన్ చేస్తారు ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆ డీల్ క్లోజ్ అయ్యింది అనుకోండి ఎంఓఈ ప్రకారం ఆ కమిషన్ మెన్షన్ చేసిన కమిషన్ ఇచ్చేసేయాలి అది కంపల్సరీ అనమాట సో ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు ప్రికాషన్స్ తీసుకొని మా అసోసియేషన్ మెంబర్స్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం సార్ కమిషన్ చూసుకుంటే పర్సంటేజ్ ఉంటుంది మేము అన్న జనరల్గా మేమైతే అసోసియేషన్ నుంచి మేము టూ పర్సెంట్ ఫిక్స్ చేసామండి కాకపోతే సిచ్యువేషన్ బట్టి ఏజెంటు క్లయింట్ని దీన్ని బట్టి వన్ పర్సెంట్ అయితే మ్యాండేట్ అది లెస్ దెన్ వన్ పర్సెంట్ అయితే మేము యాక్సెప్ట్ చేయము అంటే కస్టమ్ మేము ఎందుకు యాక్సెప్ట్ అంటే మన మార్కెట్ మనమే డిగ్రేడ్ చేసుకోకూడదు మోరోవర్ మార్కెట్లో ఎక్కడైనా సరే వన్ పర్సెంట్ అనేది చాలా వెరీ కామన్ ఎనీ అది వాల్యూమ్ ఎంతనో ఉండనియండి వన్ పర్సెంట్ అనేది చాలా కామన్ కాబట్టి వన్ పర్సెంట్ లీస్ట్ అది బట్ జనరల్గా మేము సజెస్ట్ చేసేది మాత్రం టూ పర్సెంట్ తీసుకోమని చెప్తున్నాం ఎలా అండి అంటే ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని నమ్మి జాయిన్ అవుతారు ఓకే బాగుంది కదా గైడ్లైన్స్ కూడా బాగున్నాయి కదా అని చెప్పేసి జాయిన్ అవుతూ ఉంటారు మీరు ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తారు వాళ్ళకి అదే మేము ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు కమిషన్ సంబంధించి ఎంఓయూ ఇస్తాము అంటే అయినా కూడా ఏదైనా మోసం జరిగిందనుకోండి మా పర్సనల్గా ఒక లీగల్ టీం ఉంటుంది వాళ్ళ ద్వారా లీగల్ నోటీసులు ఇవ్వడము లేకుంటే మాకు ఇంకో టీం ఉంటుంది అంటే గ్రీవెన్స్ అడ్రస్ టీం అని చెప్పి ఉంటుంది ఓకే గ్రీవెన్స్ అడ్రస్ కమిటీ అనేది యాక్షన్లో దిగుతుంది సో అవతల క్లయింట్స్ తోటి ఇన్వాల్వ్ అయిపోయి ప్రాబ్లం ఎక్కడ జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు దానికి లీగల్ అటాచ్ ఉంటుంది గ్రీవెన్స్ అడ్రస్ సెల్లో లీగల్ టీమ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు ఓకే కాబట్టి ప్రాబ్లం ఎక్కడైంది అసలు ఎందుకు ఇవ్వట్లేదు క్లయింట్ అతను ఏం చెప్తున్నాడు రీజన్ ఏం చెప్తున్నాడు ఇతను సర్వీస్ ఇవ్వలేదా సో సర్వీస్ ఇవ్వలేదు అని చెప్పడానికి కూడా రైట్ ఉండదు ఎందుకంటే ప్రతిదీ మన దగ్గర మన మెంబర్ దగ్గర ఎవిడెన్స్తో సహా ప్రతి సిస్టమ్ ఉంటుంది అనమాట కాబట్టి ఆ ప్రాబ్లం కూడా ఎవరైనా ఇంటెన్షనల్గా చేస్తే మాత్రం మేము ఎంటర్ అవుతాము రిక్వెస్ట్ చేస్తాము ఇవ్వకపోతే మాత్రం ప్రజాస్వామ్య పద్ధతులను ధర్నాలు చేస్తాం జనరల్గా రేరా లేకుండా ఏజెంట్స్ బిజినెస్ చేయడానికి అవకాశం ఉండేలాగా టీఆర్ఎఫ్ ఉంటుందా లేదండి రెరా కంపల్సరీ మా టీఆర్ఎఫ్లో కూడా మెంబర్షిప్ తీసుకోవాలంటే రెరా మ్యాండేట్ బట్ ఇనిషియల్గా లేదు అనుకోండి అంటే దానికి రెరాకి ఏంటంటే ఒక టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అప్రాక్సిమేట్లీ గవర్నమెంట్కి ఫీజు కట్టాలి రెరాకి కడితేనే రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది కానీ చాలామంది ఏజెంట్ దగ్గర అంత మండి ఉండకపోవచ్చు సో మెంబర్షిప్కి వచ్చిన తర్వాత స్టిల్ మేము ఒక వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆర్ మ్యాక్సిమమ్ టూ మంత్స్ టైం ఇస్తాము వచ్చిన తర్వాత మెంబర్షిప్ అది రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పేసి కానీ టీఆర్ఎఫ్లో జాయిన్ అయిన తర్వాత మాత్రం కొంత టైం తర్వాత మెం రెరాలో రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాల్సిందే సో రెర రిజిస్ట్రేషన్ సంబంధించి మేము మా పరిధిలో మా పరిధిని మించి మేము చాలామందికి అవేర్నెస్ ఇస్తూ వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్లో కూడా మాకు సపరేట్ టీం ఉంటుంది దానికి సంబంధించి వాళ్ళందరికీ డాక్యుమెంటేషన్ ఏమేమి డాక్యుమెంట్ కావాలి ఏ డాక్యుమెంట్ ఎలా అప్లోడ్ చేయాలి ఆన్లైన్లో సో ఇవన్నీ కూడా ఆ టీం చూసుకుంటుంది ఓకే అదే అంటే ఇప్పటివరకు మీరు చెప్పిన విధానం అంతా బాగానే ఉందండి చాలామంది ఏజెంట్స్ కూడా ఓకే మాకు ఒక రైట్ ప్లాట్ఫామ్ దొరికిందని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతారు ఎలాంటి ప్రొటెక్షన్ అనేది కొంతమంది ఇన్సూరెన్స్ లాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మేము ఒక టెన్ ల్యాక్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం సార్ మెంబర్షిప్ మెంబర్స్కి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది టెన్ ల్యాక్స్ ఇస్తాము ప్రతి జాయిన్ కొత్తగా జాయిన్ అయిన మెంబర్స్ అందరు కూడా టెన్ ల్యాక్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తాము దానికి తోడు ట్రైనింగ్స్ ఉంటాయి సేల్స్లో ట్రైనింగ్స్ ఉంటాయి అండ్ క్లయింట్స్తో ఎట్లా చేయాలి అండ్ పాటు కొన్ని డిజిటల్ మార్కెట్కి సంబంధించిన ట్రైనింగ్స్ ఇస్తుంటాము అంటే మేము డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటాము యాక్చువల్లీ ఆ మీటింగ్స్లో కూడా అవేర్నెస్ తీసుకొస్తుంటాం కస్టమర్తో ఏ విధంగా బిహేవ్ చేయాలి ఏజెంట్స్తో ఏ విధంగా బిహేవ్ చేయాలి కస్టమర్స్ దగ్గర నుంచి కమిషన్ అనేది వాళ్ళు ఒకవేళ అవాయిడ్ చేయడానికి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నిటి విషయంలో మేము మా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము ఓకే మీ దాంట్లో మెంబర్షిప్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి అసలు ఏ విధంగా ఉంటుంది మాకు మెంబర్షిప్ కమిటీ ఒకటి ఉంటుంది కమిటీని అప్రోచ్ వస్తుంది సార్ ఫీ ఉంటుంది సార్ నామినల్ ఫీజు ఉంటుంది వెరీ నామినల్ అది వన్ ఇయర్కి ఉంటుంది ఓకే సబ్మిట్ చేయాలి సార్ అంటే మీ దాంట్లో రావాలి అంటే ఆధారు పాన్ కార్డు వాళ్ళది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది అండ్ దానికి తోడు ఒక ఇద్దరు రిఫరెన్స్ ఒక తెలిసిన అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇద్దరు ఏజెంట్స్ కూడా ఉండాలి అండ్ రిఫరెన్స్ ఉంటే మేము యాక్సెప్ట్ చేస్తాం అండ్ వాళ్ళను కూడా అలా డైరెక్ట్ ఇవ్వనే యాక్సెప్ట్ చేయము దానికి ఒక కమిటీ ఉంటుందని చెప్పాను కదా ఆ కమిటీ కూడా స్క్రూటినీ చేస్తారు స్క్రూటినీ చేసిన తర్వాత వాళ్ళు జనరల్ బాడీకి రిఫర్ చేస్తారు జనరల్ బాడీ సాటిస్ఫై అయితే అప్పుడు మెంబర్షిప్ వస్తుంది ఇందులో రాణించాలి అని అంటే ఎలాంటి గుడ్ ప్రాక్టీస్ ఉండాలండి గుడ్ ప్రాక్టీస్ అనేవి ఒక సిస్టమేటిక్గా అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి మనం ఏది ఏ మెసేజ్ పంపించిన క్లయింట్కి ఎక్కడ ఏది హైడ్ చేయకూడదు ఒక ప్రాపర్టీకి సంబంధించి సపోజ్ రోడ్ హిట్ ఉంది అది మెన్షన్ చేయాలి మనం మెన్షన్ చేయనంత మాత్రమే అక్కడికి వెళ్తే అది హైడ్ కాదు కదా సో మనం మెన్షన్ చేయాలి అది దానికి ఇంట్రెస్ట్ అయితేనే వస్తాడు కస్టమర్ లేకుంటే లేదు సో అదేవిటి అంటే ప్రాపర్టీ పోస్టింగ్ విషయంలో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి దీనికి సంబంధించి తోటి ఏజెన్స్తో కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి మెయిన్ హెల్పింగ్ నేచర్ ఉండాలి అదండి ఓకే ఇదంతా ఒక్కొక్క ఏజెంట్ మీ దాంట్లోకి వచ్చిన తర్వాత ఓకే ఒక్కొక్క సిస్టమ్గా ఫామ్ అయ్యి ముందుకు వెళ్తూ ఉన్నారు ఓకే గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు టీఆర్ఎఫ్ అసలు ఏం కోరుకుంటుంది గవర్నమెంట్ దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి ఇప్పుడు గవర్నమెంట్ చాలా అంటే అసోసియేషన్ కావచ్చు ఎంప్లాయీస్కి కావచ్చు కొన్ని హౌసింగ్ కాలనీస్ అవన్నీ చాలా ఇచ్చిందండి చాలా వాటికి బట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మాత్రం ఇప్పటివరకు కొన్ని గవర్నమెంట్స్ ఏది మారినా కూడా ఏజెన్సీని ఐడెంటిఫై చేయట్లేదు ఏజెంట్స్ ద్వారా కొన్ని లక్షల కోట్ల రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్కి ఆల్మోస్ట్ ఎంత రావచ్చు సార్ ఆన్ అన్ యావరేజ్ ఆన్ అన్ యావరేజ్ ఒక పర్ డే చూసుకుంటేనే మీకు ఒక వెయ్యి నుంచి రెండు వేల కోట్లు రెవెన్యూ నుంచి వస్తుంది రిజిస్ట్రేషన్స్ ద్వారా పర్ డేని చూసుకుంటే అంటే ఇందులో ఏజెంట్స్ ద్వారానే కాదు టోటల్ రెవెన్యూ చెప్తున్నాను నేను అదే రిజిస్ట్రేషన్స్ ద్వారా ఎంటైర్ స్టేట్ బట్టి చెప్తున్నాను నేను అది అప్రాక్సిమేట్ ఎగ్జా నాట్ ఎగ్జాక్ట్లీ సో అలాంటి సిస్టంలో మా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు డెఫినెట్గా అసలు ఏజెంట్ లేకుండా ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా కాదు ఎందుకంటే ఒక ఏజెంట్కి ఆ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి సమాచారం ఉంటుంది అది డైరెక్ట్ క్లయింట్ కనుక్కోలేడు ఓకేనండి సో అలాంటి ఏజెంట్లకి గవర్నమెంట్ అనేది ఏ విధంగా న్యాయం న్యాయం చేయాలని దాన్ని ఆలోచిస్తే ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా ఏదో అనుకుంటారు జనరల్గా ఎన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ కదా వీళ్ళు కూడా ఎంత ఎన్ని కోట్లు వస్తాయని అది అపోహ అండి చాలామంది ఆరు నెలలకు మూడు నెలలకు వన్ ఇయర్కు ఒక డీల్ అవుతూ ఉంటాయి వాళ్ళకు మెయింటెనెన్స్ ఉండదు అప్పులు సప్పులు చేసి మెయింటైన్ చేస్తూ ఉంటారు సో అలాంటి పూర్వ ఏజెంట్లు చాలామంది ఉన్నారు అలాంటి ఏజెంట్లకి గవర్నమెంట్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎక్కడైనా ఒక హౌసింగ్ కాలనీ కానీ లేకుంటే అక్కడ ఏదైనా ఒక ప్లాటింగ్ చేసి అలాంటిది ఒకటి హెల్త్ కార్డ్స్ ముఖ్యంగా హెల్త్ కార్డ్స్ ఒకటి అట్ ది సేమ్ టైం మేము ఒక అంటే మేము మా జనరల్ బాడీ మేము డిస్కస్ చేసింది ఏంటంటే ఎంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నారో అందరినీ రెరా యాక్ట్లోకి అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఒకటి ఉంది కాబట్టి దాని పరిధిలోకి తీసుకొచ్చి అందరితోటి రెరా రిజిస్ట్రేషన్ చేపించేస్తే అప్పుడు అఫీషియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోతాయి అఫీషియల్ అంటే చాలామంది ఏజెంట్ చేస్తుంటారు అందరికీ రెరా ఉండదు ఏజెంట్లకు కూడా అఫీషియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవడం వల్ల రెరా నుంచి వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళ నుంచి వచ్చే రెవెన్యూ గవర్నమెంట్కి అడిషనల్ ఇన్కమ్ ఒక్కొక్క ఏజెంట్ ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రెరా ద్వారా పదివేల ఐదులు అప్రాక్సిమేట్లీ పే చేయాలి సో ఇప్పుడు మనకి తెలంగాణ మొత్తం మీద ఒక టెన్ ల్యాక్స్ వేసుకుందాం వరస్ట్ కేసులో టెన్ ల్యాక్స్ ఇంటూ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ సో గవర్నమెంట్కి కొన్ని లక్షల కోట్ల రెవెన్యూ వస్తుంది అట్ ది సేమ్ టైం వీళ్ళు ట్రాన్సాక్షన్ చేయడం వల్ల అంటే ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా ఆ ట్రాన్సాక్షన్లో వాళ్ళ రెరా నెంబర్ తోటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో మెన్షన్ చేస్తే ఈ ఏజెంట్కి వచ్చే కమిషన్ కూడా వైట్ అవుతుంది అఫీషియల్ పేమెంట్ అది అఫీషియల్ పేమెంట్ ఈ ఏజెంట్కి వచ్చే అమౌంట్ నుంచి కూడా ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి వస్తుంది సో ఇది ఒక అడిషనల్ ఇన్కమ్ గవర్నమెంట్కి మళ్ళీ సో ఇన్ని బెనిఫిట్స్ గవర్నమెంట్ తీసుకోవచ్చు అలానే ఏజెంట్స్కి కూడా బెనిఫిట్ చేయండి మేము చెప్తుంది కదండి ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయనట్టుండే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అవును వాళ్ళకి టీఆర్ఎఫ్ నుంచి అంటే లీగల్గా చూసుకున్నా కూడా ఏ విధంగా అంటే కొన్నిసార్లు చట్టబద్ధంగా కాకుండా జనరల్గా ట్రాన్స్పరెన్సీ లేకుండా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ తరపున టీఆర్ఎఫ్ అసలు ఏం చేస్తుంది అంటే ఎలాంటి భరోసా కల్పించి ఉంది అంటే అలా ట్రాన్స్పరెన్సీ లేకుండా చేసే ఏజెంట్ల గురించి అంటున్నారా మీరు ప్రాక్టీస్ అదే అలాంటి ఏవైతే ఇల్లీగల్ ప్రాక్టీసెస్ ఉంటాయో అలాంటివి మేము సపోర్ట్ చేయము హండ్రెడ్ పర్సెంట్ చేయము మోర్ ఓవర్ వీఆర్ కంప్లీట్లీ అపోజిట్ టు దట్ దట్ కైండ్ ఆఫ్ ఏజెంట్స్ మేము మాకు వాళ్ళు బ్లాక్ లిస్ట్లో ఉంటారు వాళ్ళని అసలు మేము ఫోరంలో చేర్చుకోము ఒకవేళ ఒక మంచి సిస్టమ్ని మీరు ఫామ్ చేశారు నో డౌట్ చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక భరోసా కలిగేటువంటి ప్లాట్ఫామ్ ఇది అవునండి దీనికి గనక గవర్నమెంట్ చట్టబద్ధత కల్పించకుండా ఒకవేళ వద్దులే అని అనుకుంటే తర్వాత టీఆర్ఎఫ్ అసలు ఏం చేస్తుంది సార్ మేము అంటే ఇప్పుడు మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో చాలా న్యాయమైనదండి ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏ గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు పట్టించుకోవట్లేదు ఒక డీల్ చేస్తే జనరల్గా కస్టమర్స్ ఏంటంటే మీకు ఎందుకు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఇంతే ఇస్తాను ఇలాంటి మాటలు వస్తున్నాయి ఇది కరెక్ట్ కాదు ఈ సిస్టమ్ చేంజ్ అవ్వాలంటే గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్కి భరోసా ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలంటే ఒక యాక్ట్ తీసుకురావాలి ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఒక ఆటో ఉంది మనం ఆటోలో వెళ్తున్నప్పుడు దానికి ఒక ఫిక్స్డ్ మీటర్ ఉంటుంది ఆ మీటర్ ప్రకారమే ఇవ్వాలి ఆ మీటర్ కంటే తక్కువ ఇస్తే ఆటో అతను ఒప్పుకోడు మనం కూడా ఎంత అయితే అంతే ఇస్తాం అఫ్కోర్స్ బయట వేరే విధంగా జరుగుతుంది అనుకోండి ఆటో కావచ్చు క్యాబ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే ఆ సిస్టమ్ తీసుకొచ్చింది ఎవరు గవర్నమెంటే గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి దాన్ని అపోజ్ చేయలేరు ఎవరు పబ్లిక్ కూడా ఇది కూడా అలానే కావాలి దీనికి కూడా గవర్నమెంట్ ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఒక రూల్ తీసుకొచ్చి ఆ రూల్ని పాస్ చేపిచ్చి ఈ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పర్సెంటేజ్ అంటారు అది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అనేది గవర్నమెంట్ డిసైడ్ చేయమని దానికి ఏం ప్రాబ్లం లేదు కానీ దాని చట్టబద్ధత తీసుకొచ్చి చేస్తే ఏజెంట్లకి చాలా భరోసా ఉంటుంది ఇప్పుడు ఎవరైతే తీసుకొస్తారో ఇప్పుడు సపోజ్ ఈ ఈ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల దృష్టిలో ఆయన దేవుడు అవుతాడు ఎందుకంటే దేవుడే కాదు రికార్డు ఇంతవరకు ఏ గవర్నమెంటు ఏజెంట్ల దృష్టిలో ఇది చేయలేదు ఏజెంట్ విషయంలో ఇప్పుడు సపోజ్ రేవంత్ రెడ్డి గారు ఈ పని చేస్తే కనుక రేవంత్ రెడ్డి గారు ఏజెంట్ల దృష్టిలో దేవుడు ఇప్పుడే కాదు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా రేవంత్ రెడ్డి గారే దేవుడు అవుతారు ఎందుకంటే ఆయనే తీసుకొచ్చారు కాబట్టి అవును అయితే అదొకటే కాదు ఈ పర్సంటేజ్ ఒకటి తీసుకొస్తే దానివల్ల ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది బయట అన్ఎంప్లాయిడ్ ఉన్నారు ఏదో చిన్న చిన్నవి అది ఇది చేసుకుంటూ కానీ దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ భరోసా ఇచ్చింది కాబట్టి కమిషన్ అనేది కన్ఫామ్గా వస్తుంది కాబట్టి రియల్ ఎస్టేట్లో చేరే వాళ్ళు చాలామంది యూత్ ఉంటారు అప్పుడు అంటే దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ పోతుంది సో మేము అడిగేది గవర్నమెంట్కి ప్లస్ పాయింట్ అవుతుంది మా గురించి కాదు మేము అడుగుతుంది కూడా దీనివల్ల గవర్నమెంట్కే బెనిఫిట్ ఒకవేళ అది కూడా గుర్తించకుండా మా కోరికలు కనుక పక్కన పెట్టేస్తే తప్పకుండా అతి త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహాధనం నిర్వహిస్తాం ఎక్కడైతే సబ్ రిజిస్టర్స్ ఆఫీసెస్ ఉంటాయో తప్పకుండా వాటి వాటి స్తంభింపజేస్తాం ఎందుకంటే మా కోరికలు మాకు అవసరాలు అట్ ది సేమ్ టైం గవర్నమెంట్కి కూడా చాలా మంచి ఉపయోగాలు ఇవి దయచేసి నేను చెప్పేదంటే గవర్నమెంట్కి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి దయచేసి అర్థం చేసుకోండి మేము చెప్పిన కాన్సెప్ట్లో ఉన్న గవర్నమెంట్కి జరిగే ఉపయోగాలు తోడు యూత్ ఉన్నారు చాలామంది యూత్ ఈ రియల్ రిలేషన్లో వచ్చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ పోతుంది దాన్ని కూడా కొంచెం మీరు విశాల హృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను కొంతమంది ఏజెంట్ల వల్ల బిల్డర్స్ వల్ల చాలామంది అంటే జనరల్గా మనం చూస్తూ ఉన్నాం హైడ్రా వల్ల నష్టపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి టీఆర్ఎఫ్ ఎటువంటి గైడ్లైన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎలాంటి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏజెంట్ విషయంలో కానివ్వండి బిల్డర్స్ విషయంలో కానివ్వండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంది సార్ వాస్తవానికి హైడ్రా అనేది చాలా బాధాకరమైన విషయం సరే ఎవరికి అనేది కాదు కానీ దీనివల్ల నష్టపోయిన వాళ్ళ విషయంలో మాత్రం చాలా బాధ కలిగిస్తున్న విషయం అయితే ఎట్ ది సేమ్ టైం రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఎవరైనా సపోజ్ అది బఫర్ జోన్లో ఉందా లేకుంటే ఎఫ్టిఎల్ దీనిలో ఉందా అనేది దయచేసి మీరు వాటిని హైట్ చేసి ఎవరికి చేయకండి ఎందుకంటే ఆ పొజిషన్లో మీరే ఉన్నారనుకోండి మీరు ఎంత సఫర్ అవుతారు సో ఈ విషయంలో ఎవరైనా న్యాయంగా మీరు మోసపోయినట్లయితే అంటే మీకు అన్యాయం జరిగిందని మీరు న్యాయంగా గాఢంగా నమ్మితే అప్రోచ్ అవ్వండి మా దగ్గర లీగల్ టీం ఉంటుంది డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం ఓకే సార్ టీఆర్ఎఫ్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఒక ఏజెంట్ ప్రాసెస్ ఏంటి సార్ అంటే ఎలా సంప్రదించాలి సో రాష్ట్రంలో ఉండే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అందరికీ నాది దగ్గర స్పెషల్ ఇన్విటేషన్ అండి మాది తెలంగాణ రియల్ రియల్టర్స్ ఫోరం ఫస్ట్ యానివర్సరీ రేపు నవంబర్ ఐదో తారీఖు సత్యసాయి నిగమాగమం శ్రీనగర్ కాలనీలో జరుగుతుంది వన్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు ఈవినింగ్ అందరూ వెల్కమ్ దీనికి ఎంట్రీ ఫీజ్ ఏం లేదు రియల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అందరికీ ఫ్రీ అండి ఓకే అండ్ మెంబర్షిప్ తీసుకోవాలి టీఆర్ఎఫ్లో అంటే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే మెంబర్షిప్ కమిటీ ఉంటుంది వాళ్ళకి మీరు అప్రోచ్ అవ్వచ్చు గ్రేట్ సార్ ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వాళ్ళ మీరు ఇందాకొక మాట అన్నారంటే పట్టు చేతి పట్టుకొని ఇక్కడ దాకా వచ్చి కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చాము మేము అంత సక్సెస్ అవ్వడానికి కారణాలు చాలా ఉన్నాయని చెప్పేసి అలాగే ప్రతి ఏజెంట్ కూడా ఇవాళ కష్టపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రైట్ ప్లాట్ఫామ్ లేదు దాంతోపాటు ఎలా పడితే అలా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు చూసేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ భద్రత మాత్రమే కాదు గౌరవాన్ని కల్పించేటువంటి ఒక మంచి టీఆర్ఎఫ్ని ఫామ్ చేశారు ఆ రియలీ అప్రిషియేట్ యువర్ థాట్ మీ టీం మొత్తానికి స్పెషల్ థ్యాంక్స్ అండి అండ్ ఆల్ ద బెస్ట్ అండి Thank you so much.